మనం ఇక్కడ ప్రజాపాలన దరఖాస్తు చూడవచ్చు. అభయస్థం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన 28/6 ప్రజాపాలన దరఖాస్తు మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇల్లు చేయుత పథకాల కొరకు. కుటుంబ వివరాలు ఉన్నాయి ఇక్కడ. దరఖాస్తుల వివరాలు, దరఖాస్తు సంఖ్య, దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు, స్త్రీ అయితే స్త్రీ, పురుషుడైతే పురుషుడు, ఇతరులైతే ఇతరులు, ఎస్సీయా ఎస్టీయా బీసీయా మైనారిటీ ఇతరుల, పుట్టిన తేదీ, ఆధార్ నెంబరు, రేషన్ కార్డు నెంబరు, మొబైల్ నెంబరు, వృత్తి, కుటుంబ సభ్యుల వివరాలు ఇక్కడ చూడవచ్చు. ఫస్ట్ దాని పేజీలో తర్వాత నెక్స్ట్ పేజ్ వచ్చేసి చిరునామా, ఇంటి నెంబరు, వీజీ, గ్రామం, మున్సిపాలిటీ వార్డు, అభయస్థం, గ్యారంటీ పథకాల లబ్ధి పొందుటకు వివరాలు, కావలసిన లబ్ధిదారుల కొరకు చేయ, మహాలక్ష్మి పథకము చూడవచ్చు ఇక్కడ, రైతు భరోసా పథకము, ఇందిరమ్మ ఇళ్ళ పథకము, గృహజ్యోతి చేయుత పథకము, ఇవి ఇక్కడ ఉన్నాయి. అభయస్థం తర్వాత లాస్ట్ చివరి పేజ్ వచ్చేసి ఇక్కడ గత పరిశ్రమ, ఆధార్ కార్డు జిరాక్స్, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్, సంతకం, వేలి ముద్ర, ప్రజాపాలన దరఖాస్తు రసీదు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా చూడవచ్చు. ఇక చూడండి, ముచ్చట ఎట్లున్నదంటే అబ్బా అగులు పువ్వులు ఆగమాగం పట్టిస్తాను అనుకోండి. చూడండి, ఇగో ప్రజాపాలనల అభయస్థం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ గదేనుల్లా సొప్పదండి మండలం కొలిగిపూంట గ్రామంలో ఉన్నాం మనం ఇక్కడ. చూడండి, కార్యదర్శి మేడం ఉన్నది. మేడం ఈ మాటలలో చెప్పండి, ఏ విధంగా ఇది అభయస్థం గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ చేస్తున్నారు చెప్పండి. కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. నెక్స్ట్ మా ఎంపీ గారు మాట్లాడుతున్నారు.